హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీఎం జాయిన్గా నుంచి అదిరిపోయే సువార్త అయితే రావడం జరిగింది. దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు అనేవి చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ అప్డేట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి వివరాలు మీకు వెంటనే తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ వివరాలతో పాటుగా మరెన్నో స్కీమ్స్ అయితే తెస్తూ ఉంటాం మీ ముందుకు. ఇంకేమాత్రం మనం ఆలస్యం చేయకుండా ఆ వివరాలు చూసినట్లయితే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు పొందినటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇకపైన ఉపాధి కార్డులు మంజూరు అయితే చేయబడుతుంది. దరఖాస్తుల నమోదు మంజూరు ప్రక్రియ అధికారికంగా డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులకే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మండల స్థాయిలో ఏపీఓ ఎంపీడీఓలకు ఈ అధికారం ఉంది. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ స్థాయిలకు ఈ ప్రక్రియ అంతా పూర్తిగా బదిలీ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా ఉంచినట్లయితే, ఇక చూసినట్లయితే గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో కూడా కూలీలు వలసకు పోకుండా సొంత గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం కింద పొందేందుకు జాబు కార్డులు జారీ ప్రక్రియ సులభతరం చేసింది. రాష్ట్రంలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వీటికి మంజూరు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. అయితే జాబ్ కార్డులు అంటే మీకు అందరూ తెలిసినవే, ఉపాధి కోసం మీరు పనులకు వెళ్తే ఆ కార్డు అయితే మాస్టర్ షూట్గా అవసరమైతే ఉంటుంది. ఇందులో మీకు ఆధార్ సీడింగు మంజూరు ఇలా అన్ని అధికారులు కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద చట్టం గ్రామ స్థాయిలో జాబు కార్డులు మంజూరు చేయాలి. అయితే గత ప్రభుత్వం ప్రక్రియ అంతా సిబ్బందికి అప్పగించడంతో జాబు కార్డులు ఎంపీడీఓ కార్యాలయాలు మాత్రమే ఇచ్చేవారు. ఈసారి అటువంటి కాకుండా ఈసారి జాబు కార్డు పొందిన వారికి కూడా ఖచ్చితంగా అమౌంట్ నెలకు 5,500 రూపాయలు అయితే వస్తున్నట్టుగా వివరాలు. సో చూస్తున్నారు కదా, ఈ వివరాలు అనేవి కూడా మీ మన ఛానల్లో మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అయితే వాటిని మీరు పొందాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాన్ని ఇక బదిలీ చేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఇకపైన ఉపాధి హామీ కార్డు మీరు పొందాలనుకుంటే సచివాలయాన్ని పొందవచ్చు, ఇది మొదటిది. అలాగే ఈ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 5,500 రూపాయలు అయితే ఖచ్చితంగా మీకైతే ఈ ఉపాధి పనుల ద్వారా మీకు లభించడం జరుగుతుంది. ఈ రెండో శుభార్త. సో ఇవన్నీ కూడా మీకు గ్రామ వార్డు సచివాలయం ఇకపైన సేవలు అందించడం జరుగుతుందని మనకైతే తెలియజేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. జై హింద్.